శాంతి భద్రతల పరిరక్షణ నేరాల చేతనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు సీసీ కెమెరాలు మూడవ కన్ను లాంటివని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గిందన్నారు ఒకవేళ నేరం జరిగిన త్వరితగతిన ఛేదించే అవకాశం ఉందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్పీ రాహుల్ ఎగ్డే ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు సీసీ కెమెరాలు పనిచేస్తున్న తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు గ్రామ గ్రామాన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎస్పీ రాహుల్ ఎగ్డే సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వాటిని గుర్తించి పెట్టుకోవచ్చన్నారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు ఎల్లరెడ్డిపేట మండలం పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన వారిని ఎస్పీ అభినందించారు 81 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాం ఇక్కడ ఒక 15 కెమెరాస్ కొత్తగా ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఈ సీసీటీవీ కెమెరాస్ ద్వారా మనము చాలా కేసెస్ డిటెక్ట్ చేశాం దొంగతనం కేసెస్ డిటెక్ట్ చేశాము కిడ్నాప్ కేసెస్ డిటెక్ట్ చేశాము మర్డర్ కేసెస్ డిటెక్ట్ చేశాము చైన్ స్నాచింగ్ కేసెస్ డిటెక్ట్ చేశాము మనం ఏ విలేజ్ లో ఏ ప్లేస్ లో సీసీటీవీ ఇన్స్టాల్ చేశాము అక్కడ ఎవరైనా దొంగ కానీ బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ భయంలో ఉంటారు మనం ఇక్కడ ఏమైనా చేస్తే రికార్డ్ అవుతుంది ఎప్పుడైనా రికార్డింగ్ ఉంటుంది నా ఫోటో ఉంటుంది పట్టుకుంటారు నేను ఎక్కడ వెళ్తే కూడా పట్టుకుంటారు సో దాని నుంచి మనకు సీసీటీవీ కెమెరాస్ చాలా ఇంపార్టెంట్ మీ విలేజ్ ఎలా మోడల్ విలేజ్గా మీ విలేజ్ ఎంటైర్ సరౌండింగ్ కవర్ అయ్యేలాగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకున్నారో అట్లానే మిగతా విలేజ్ వాళ్ళకి కూడా నేను మోటివేట్ చేయాలి ఎస్ఐ గారు సిఐ గారు మోటివేట్ చేసి అక్కడ కూడా పెట్టించాలి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను వాళ్ళకి సో అలాగనే యాక్సిడెంట్స్ మీకు మనకు ఇప్పుడున్న ఇష్యూస్లో మేజర్ ఇష్యూస్ అంటే యాక్సిడెంట్ ఈ ఊర్లో ఉన్న యూత్ బండి ఎట్లా నడిపిస్తున్నారు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నాయా లేదా చాలామంది దగ్గర లైసెన్స్ లేకుండా బిలో 18 ఇయర్స్ వాళ్ళకి మైనర్స్కి బండి ఇస్తున్నారు మీరు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇక్కడనే ఊర్లో తెలుసుకుండా ఉంటారు కదా అని అనుకుంటారు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు అది చాలా సీరియస్గా ఉంటుంది ఎందుకంటే అతని మీద కాకుండా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు అవుతుంది అండ్ నార్మల్ యాక్సిడెంట్ కేసు కాకుండా నెగ్లిజెన్స్ కేసు కూడా అవుతుంది సో దాని నుంచి మనం వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందో